మీరు ములంగా నా పరువం తప్పుతుంది. వచ్చేస్తారన్నయ్యా, 5 మినిట్స్ లో అందరూ వచ్చేస్తారు. ఏమన్నా దొరికిందా బాబాయ్? ఎరా ఇప్పుడు దాకా ఎక్కడ పోయో? నేనా? మన రమేష్ గారి రూమ్ లోనే ఉన్నాగా. 6 ఫ్యామిలీలు 16 రూములు జాయింట్ ఫ్యామిలీ నువ్వు వాడుకున్నట్టు ఎవడు వాడుకోవటం లేదురా. మీ నాన్న తిట్టకుండా తిట్టాడు, ఎందుకురా ఆయనకు బీపీ తెప్పిస్తావు? టైంకి రావచ్చుగా. ఆ మాట ఇటు చెప్పి బాబాయ్. ఎరా అర్ధరాత్రి పూట అడ్డమైన చోట్ల తిరిగితే ప్రతి అడ్డమైన వాడు మనకి అడ్వైస్ ఇస్తాడని చెప్పానా లేదా? అక్క నేను వస్తున్నా. ఏంట్రా ఇప్పుడా వచ్చేది, ఎక్కడికి వెళ్ళారు? వచ్చాం కదక్క. అవును, అందుకే జాతర ఏంటి? ఈ రోజు స్కానింగ్ లో నాకు ఆడపిల్ల పుడుతుందని తెలిసింది, అందుకే ఈ పార్టీ. ఛా, మగపిల్లాడే తెచ్చారు కదా? చిచి, మగపిల్లాడు పుట్టి మీలా తయారైతే ఐఎమ్ సో లక్కీ. చూసావరా, మనం పుట్టి 22 ఏళ్ళు అయింది, ఒక్కసారి మనకు పార్టీ ఇచ్చారా? ఇది ఇంకా పుట్టం కూడా లేదు, అప్పుడే పార్టీ అంట. అటాక్. ఎస్. అరే అనయ్య, పొద్దున్న నా పెట్లో నుంచి 2000 ఎంత తీసావు? ఏంటి ఈరోజు నీ బాయ్ ఫ్రెండ్ రఘుని చూశాను పబ్ లో ఒక అమ్మాయితో. బ్రదర్ డబ్బులు తీసావా లేదా? టాపిక్ డైవర్ట్ చేయమాకు. నీకన్నా అందంగా ఉంచు కన్యా, అదే నా భయం అంతా. ఇంత స్కర్ట్ వేసుకుని కత్తిలా ఉంది కదరా, కత్తిలా ఉంది. షోల్డర్ పైన టాటూ ఉందా? చెప్తా వాడు సంగతి. 2000 కోసం సిగ్గులేదు. నీకు తెలిసిపోయిందా? సరిపద. సైలెన్స్, సైలెన్స్. ఏయ్ మాట్లాడొద్దు. ఇప్పుడు నాన్నగారు మాట్లాడతారు. నాన్నగారు మాట్లాడండి. ఫస్ట్ నేను హైదరాబాద్ కొచ్చినప్పుడు ఆపండి, చిన్న పెద్ద లేకుండా ఏంట్రా వెళ్ళగలం? మాట్లాడొద్దు నాన్నగారు. మీరు కూడా మాట్లాడొద్దు, నేను మాట్లాడతాను. సరే, ఈ ఇంట్లో ఇంకో సన్యాసి పుట్టకుండా ఆడపిల్ల పుట్టడం ఒక శుభవార్త అయితే, ఈ సంవత్సరం మన బిజినెస్ టర్న్ ఓవర్ 50 కోట్లు దాటడం మరో శుభవార్త. ఇంతకన్నా పెద్ద శుభవార్త ఇంకోటి ఉంది, అది చెప్పడానికి ఈ గ్యాదరింగ్. ఇది గ్యాదరింగ్ కాదు, బాదరింగ్. ప్యారిస్ లో ఉన్న మన పార్ట్నర్స్ అక్కడ కూడా ఒక బ్రాంచ్ పెట్టామని ప్రపోజల్ పెట్టారు. సరే అన్నాను. ఏంట్రా, మార్కెట్ స్టడీ చేయడానికి మనలోంచి ఒకరిని స్పాన్సర్ చేసి పంపమన్నారు. అందుకే మా జనరేషన్ నుండి కాకుండా మీ జనరేషన్ నుండి ఒకరిని సెలెక్ట్ చేసి పంపిద్దామని డిసైడ్ అయ్యాను. వాళ్ళు కావాలంటే తోడుగా ఇంకొకరిని తీసుకెళ్ళొచ్చు. అల్లుడు గారు ఇవ్వండి. ఇదిగోండి, ఈ ఇంట్లో ఉన్న పిల్లలందరి పేర్లు దీంట్లో ఉన్నాయి, ఒక్క పేరు తప్ప. ఏ, నా పేరు ఎందుకు లేదు? చెప్పకుండానే అది నీ పేరుని తెలుసుకున్నోడివి, ఎందుకు వేయలేదు కూడా తెలిసే ఉంటుందిగా. అయితే ఒక పని చేయండి, నేను మీ కొడుకునే కాదని రాసివ్వండి, మీ ఇల్లు తెలుసు. స్టాంప్ పేపర్ తీసుకురా, ఇప్పుడే రాసిస్తాను. ఏంట్రా ఇదంతా? మరి నా పేరు వదిలేస్తే నోరు మూసుకుని వెళ్ళిపోతాను అనుకున్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ జైలుకి పంపించి మరి వెళ్తా. జైలుకా? ఎందుకు? ఏంటద్దా, డాక్టర్ చదివావు, స్కానింగ్ చేయడం చట్ట ప్రకారం నారని తెలీదా? వాడు చేసినా చేస్తాడన్నయ్యా. అందుకని వాడి పేరు కూడా వేయండి. నన్ను మెడికల్ కౌన్సిల్ లో డిబార్ చేస్తారన్నయ్యా. ఓకే, సాధించావరా. మరేమనుకున్నావు? రే రే, నీ పేరు వస్తే నన్ను తీసుకెళ్లరా. ప్యారిస్ ఇప్పటిదాకా పుస్తకాలు కూడా సరిగ్గా చూడలేదురా. నిన్న ఛాన్స్ లేదు. రే, రామ్. Yes, man. Yeah, I know. Thank you. ఏ రాఘవ, అనే వాడు ఎవరిని తీసుకెళ్తాడో అడుగు. ఏరా నన్నే. బాబాయ్, చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ గా ఉంటున్నాం, ఇంకెవరిని తీసుకెళ్తాడు? ఏ రామ్, ఆ ఎలా ఉన్నావురా? ప్రయాణం ఎలా జరిగింది? చాలా సేపు నేను జరుగుతూనే ఉంది. అలాగా ప్యారిస్ ఎలా ఉందిరా? ఎవరిది? నేను సుకన్యని. సుక్కు నువ్వమ్మా?
ఆఫ్టర్ ఆల్ 2000 ఎంత టార్చర్ పెట్టావే. ఇప్పుడు సార్ రేంజ్ ఏంటి తెలుసా? తెల్లాలు మన లగేజ్ మస్తే బెంజ్ గారు మనల్ని మోస్తుంది. ఎక్కువ ఎక్కువ ఎందురా, ఇండియా గారు చెప్తాను. ఏంటి సైలెంట్ అయిపోయావు? రాయ్ రమ్య ఎక్కడో కాలుతున్నట్టుంది. హైదరాబాద్ ఉన్నప్పుడు వద్దు వద్దు అన్న అర్థమైన చోట్ల నిలిపేవాడు కదరా, ఇప్పుడు ప్యారిస్ మాత్రం ఒక్కటే సింగిల్ వెళ్ళిపోతావా? కడుపు మండుతుందా ఇక్కడ? రే 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 రే, జీవితంలో కొంతమంది చూసి ఏర్షపడకూడదురా. స్టైల్లో రజనీ, క్రికెట్లో సచిన్, మ్యూజిక్లో రెహమాను, మన ఇంటికి నేను. నాకే పంచడలో కొడుతున్నాడు అత్త. అదృష్టం అని అనకాల కుక్క పిల్ల దొరుకుతుందా? ఎక్స్క్యూజ్ మీ సార్, పాస్పోర్ట్ ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ. కీప్ ద చేంజ్. ఎక్కడున్నాను? కుక్క పిల్ల. యు నో పాపీ? పాపీ నా, రే రే రే, పాపీ నా అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు వచ్చేటప్పుడు హలో పట్రా, మర్చిపోకే. సరే గాని నువ్వేంట్రా? ఓకే, రమేష్ గారు వదిలేసి వెళ్ళిపోయావు. ఓకే ఓకే, ఇప్పుడు ఇద్దరు కలిసి. అమ్మా ఫోన్ ఇవ్వు. ఇదిగోండి బాబుగారు. రే డాడీ, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? వైన్ ఫ్యాక్టరీ ముందు. డాడీ నాకు వైన్ అంటే ఇష్టం, అందుకని వైన్ ఫ్యాక్టరీ అయినా. టూ మచ్ డాడీ. ఒక్కసారి వినక తిరిగి చూడు, నిన్ను తీసుకొచ్చిన కారు వెళ్ళిపోయి ఉంటుంది. నీ పాస్పోర్ట్ కూడా తీసేసుకుని ఉంటారే. ఒరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ రోజు నుండి నువ్వు ఆ వైన్ ఫ్యాక్టరీలో ఒక్క కూలీవి. నువ్వు తినే తిండి, తాగే నీళ్లు అన్ని నువ్వే సంపాదించుకోవాలి. ఆఖరికి నువ్వు ఇండియాకి తిరిగి రావాలంటే అయ్యే ఖర్చు కూడా నువ్వే కష్టపడి సంపాదించుకోవాలి. అంటే గాడిద చాకరీ చేయాలన్నమాట. అప్పుడు నీకు లైఫ్ అంటే ఏంటో తెలిసి వస్తుంది. అక్కడే నుండి తప్పించుకోవడం కూడా చాలా కష్టం. అదే ప్యాలెస్ కాదురా ప్రిజన్. అనయ్య ఏంటిదంతా? స్కెచ్లు స్కీమ్లు వాడికి కాదు, నాకు కూడా తెలుసు. వాడి బాబు నేను. ఇన్కమ్ ట్యాక్స్ రాయడని నా దగ్గర డబ్బులు కొట్టిస్తాడా? గొడవలు, పోలీస్ స్టేషన్లు, చిచ్చి ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారలేదు. అందుకే ఈ స్కెచ్ వేశాను. పడ్డాడు అన్నయ్య. మరి ప్యారిస్లో బ్రాంచి, ఆ చీటీలు అవన్నీ అంతా నా సెటపే. అన్ని చీటీలో వాడి పేరే రాశాను. మరి వాడు కూడా ఇంకొకటి పంపిస్తాను. వాడు ఇంకా ఎవరిని తీసుకెళ్తాడు? ఈ గాడిదనే కదా అనుకున్నాను. వీడి తప్పించుకున్నాడు. జస్ట్ మిస్, నువ్వు చేసింది చాలా తప్పన్నయ్య. అసలే తల్లి లేని పిల్లాడు. ఈ సెంటిమెంట్ నే వాడు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాడు. వాడికి ఇలా జరగాల్సిందే. అక్కడ వాడి బాస్ మామూలు మనిషి కాదు, వెరీ స్ట్రిక్ట్, డిసిప్లిన్డ్ ఐరన్ మ్యాన్. మై ఫ్రెండ్ పుల్లారెడ్డి. ద్రాక్ష పళ్ళు తొక్కి రసం తీయమంటే 25 కేజీలు పందిరేదంటామంటో క్యాపించావా? మొత్తం ఒకేసారి ఆకలిసిందా? నన్ను కూడా తెలురా, పర్లేదు సార్, చాలా వేసి మెటీరియల్ ఉంది అందులో. సార్, వాడే సార్, మీ ఫ్రెండ్ కృష్ణారావు, హైదరాబాద్, అతను కొడుకు. ఓ, నువ్వేనా? చూడటానికి అమాయకుల్లా ఉన్నావు, పెద్ద కిలాడీ వంటగా. ఇక్కడ తోక జాడించావనుకో, కత్తిరించేస్తాను. ఇక నుంచి నీ సంపాదన మీదే బతకాలి. లేదనుకో, జీవితాంతం నువ్వు ఇక్కడే పడి ఉండాలి. 25 కిలోల ద్రాక్ష దొక్కితే 1 బాటిల్ జ్యూస్ వస్తుంది. 1 బాటిల్కి నీకు 5 రూపాయలు వస్తుంది. నువ్వు 5 రూపాయలు ఇస్తే 1/2 బాటిల్ వాటర్ వస్తుంది. సార్, హైదరాబాద్కి టికెట్ ఎంత సార్? 45,000. 40 అంటే 9,000 బాటిల్స్. 2,25,000 కిలోలు ద్రాక్ష పొడి తొక్కితే కానీ హైదరాబాద్ వెళ్ళేనా? రేయ్, వీళ్ళు కూడా నీతో తీసుకెళ్ళు. పుల్లారెడ్డి మీ నాన్నకి ఫ్రెండా? అంటే మీ నాన్నకి ఫ్రెండా? అవును, వాడి నాన్నకి కూడా ఫ్రెండే. ఏమిటి, దీన్ని ఒక బిజినెస్ కింద నడుపుతున్నారా? కాదు, రిచ్ ఫాదర్స్ డబ్బుతో కొడుకులు రిచ్ పోతే. అంటే మీరు రిచ్చా? యా. మీరెలా రిచ్ పోయారు? వైజాగ్లో నన్ను అందరూ రోమియో రాజా అని పిలిచేవారు. ఎట్లాంటి ఫిగర్ అయినా సరే మన్ని చూస్తే ఫ్లాటే. 100 వికెట్లు పడిపోయాయి, అది తట్టుకోలేక మా నాన్న నన్ను. అంత రిచ్ అయ్యి ఉండి 25 కిలోలు ద్రాక్ష పళ్ళు మెక్కావంటే ఎక్కడో కొడతంది గురు కదా.
గుడ్ మార్నింగ్, ఐ యామ్ సీ యువర్ మమ్మీ. కాఫీ ప్లీజ్. అదేంటి కార్ని మమ్మీ అని పిలిచి కాఫీ చేస్తున్నాడు? పొలారెడ్డి అమ్మ అని సీఎమ్మ గారు ఈ కార్లోనే సడన్ గా చచ్చిపోయింది, అందుకే అతనికి ఈ కార్ అంటే సెంటిమెంట్. సచ్చిపోయిన సెంటిమెంట్, బతుకునే పనిష్మెంటా? ఇటు కాఫీయే కాదు, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, పండలకి పబ్బాలకి ముందు కూడా వస్తుంది. ఓ ఫ్రెండు, న్యూ అడ్మిషనా? రండి రండి ఫ్రెండు, రండి. ఏంటి వీడి పెద్ద రిచ్ ఫ్యామిలీ అని చెప్పాడా? నమ్మద్దు, వీళ్ళంతా నా చెంచగాళ్ళు. మా నాన్న సరదాగా టూర్కి వెళ్ళండ్రా అని వీళ్ళకు టికెట్లు బుక్ చేశాడు, అప్పుడే నా డౌట్ వచ్చింది. కానీ వీళ్ళే వెళ్ళలేదు యాదవలో, ప్యారిస్ని ఫ్రీగా చూసేద్దామని నా ఫ్రీడమ్ ఇలా తొక్కేశారు. ఆఫీసర్ ఏంట్రా, సాయంత్రంలోగా 60 బాటిల్స్ తొక్కితేనే మనకు ఫుడ్. తొక్కండి రా, తొక్కండి. ఈ ప్యారిస్ నా ప్రాణానికి వచ్చింది రా. బాబు, ఇది వైన్ కాదు, మా బ్లడ్. స్టార్ట్ మ్యూజిక్. నాతోనే మాట్లాడుతున్నారా? మరి నిజంగా నాతోనే మాట్లాడుతున్నారా? అవునండి, మీతోనే మాట్లాడుతున్నాను. ప్యారిస్ లో పిచ్చికి తిరుగుతున్నట్టుంది. అనుజయం గారు, అనుజయం గారు, అయ్యో తప్పించుకోవాలని చూస్తామంటరా? లక్కడేంద్రా, ఏంటి చూస్తున్నావు? అంతా నీ వల్ల, జంప్ చేస్తావు. ఎవరితో మాట్లాడుతున్నాడు? చచ్చావా? ఎవరితో మాట్లాడుతున్నావురా? ఏది ఏంటి ఇది, మెంటల్ గా నెక్కిందా? సార్, అమ్మగారు వస్తున్నారు. ఫ్రెండ్ కొడుకు అని చూస్తున్నాను, లేకపోతే నిన్ను కూడా బస్తాలు కట్టి ఆ రివర్ లో వేసి ఉండేవాడిని. ఇక లోపల రాత్రుల్లో జానీ వదలాల్సిందే. జానీ వదిలేస్తే భయపడాలా? తొక్కల జానీలకి టోనీలకి భయపడం ఎక్కడ? ఈసారి నేను ఒక్కనే కాదురా, అందరం కలిసి చంపేపోదాం. ఎరా రోమియో, ఛాన్సే లేదు. జానీ అంటే ఏమనుకుంటున్నావు? కుక్కపిల్ల కాదు, పులి. పుల్ల సార్, 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 నన్ను కాపాడండి సార్. సార్, నేను పొద్దున చూశారు కదా. నువ్వా? పొద్దున చూసాను కూడా సరిపోయింది, లేకపోతే దెయ్యం అనుకునేవాడిని. దెయ్యం అంటే భయమా సార్ మీకు? వచ్చా. అవును, నువ్వేంటి ఇక్కడ? నలుగురు రౌడీలను వెంట పడ్డారు సార్, వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వస్తే ఇక్కడ మీరు. ఏం కర్మ సార్ ఇది? ఏ, ఇప్పుడు నా కర్మకేమైంది? ఏం సార్ అలా అంటారు? పొద్దున ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే వాట్ హ్యాండ్సమ్ గాయ్ అనుకున్నాను. ఆ కళ్ళు, ఆ స్టైల్, ఆ పర్సనాలిటీ, నేను టోటలీ ఫ్లాట్. నేను నిన్ను ఫస్ట్ చూసినప్పుడు ఇంచుమించు అలాగే ఫీల్ అయ్యాను, కానీ ఇలాగ లూజ్ టాకర్ని కాదుగా. కంటిది అదే ఫ్లాట్ అయ్యావు? ఫ్లాట్ అయ్యాను, టోటలీ ఫ్లాట్ అయ్యాను. కానీ ఆ రౌడీలు మిమ్మల్ని ఒక కుక్క పిల్లలాగా లాక్కెళ్తుంటే తట్టుకోలేకపోయాను సార్. పాపం మీరు భయంతో అరిచి కించుకుంటుంటే చూడలేకపోయాను. ఇక్కడ చూస్తే మీరేదో జైలు. ఏం సార్, ఫాదర్ని మర్యాద లేకుండా అరే ఒరే అంటున్నారు? మరేంటండి, మనిషి అండి అతను. నేను మా ఊళ్ళో కాలేజ్ టాపర్ అండి. ఇది లాస్ట్ సెమిస్టర్ లో T20 మ్యాచెస్ జరగడం వల్ల సరిగ్గా చదువుకోలేకపోయాను, ఈసారి సెకండ్ ర్యాంకే వస్తున్నాను, అడ్జస్ట్ అవ్వను అని ఫ్రాంక్ చెప్పాను. కొన మనిషి నా మీద కొంచెం కూడా జాలి లేకుండా పనిష్మెంట్ అని చెప్పి ఇక్కడ కూలీగా పంపించాడండి. కూలి పని కోసం ఇక్కడ దాకా రావాలా సార్? అక్కడైతే చంపైపోతాం కదా. ప్యారిస్ అన్నాడు, అక్కడ స్లిప్ అయ్యాను, ఇక్కడ బుక్ అయ్యాను. ఫీల్ ఏం చేయాలో మన కదేంటో. లాగ్ 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 లాగ్. నేను స్పీడ్గా చెప్పా, అలా టక్ టక్ చెప్పు. జూట్
నా పేరు శ్రవంతి, మాది నెల్లూరు, మెడిసిన్ ఫైనల్ ఇయర్. ఫేస్బుక్ లో జాన్వు అనే ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. అతను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతని ప్రొఫైల్ పిక్ చూసి పడిపోయాను. చాలా ఫన్నీ ఫన్నీ జోక్స్ పంపేవాడు. రోజులు గడిచే కొద్దీ మా పరిచయం ప్రేమగా మారింది. దీని వెనకాల చాలా రొమాన్స్ ఉంది. పారిస్ వచ్చాయి, పెళ్లి చేసుకుందాం అన్నాడు. వచ్చేసాను కానీ. ఏంటి తొక్కేశాడా? సార్ మరెందుకు ఆడిపో? జాన్వు, జాన్వు డబ్బేళ్ల మోసలాడు. మరి ప్రొఫైల్ పిక్? గ్రాఫిక్స్. జాన్వు ఏం చేయమంటారు సార్? ప్యారిస్ అనగానే నేను మీలాగే స్లిప్ అయ్యాను. ఏంటి ఎగతాళా? మీరు మాత్రం నన్ను ఎగతాళి చేయవచ్చా? చెప్పా. జాన్వుకి ఏజ్ తో పాటు డబ్బు కూడా బాగా ఉంది. అతని నుంచి తప్పించుకుని వస్తే అతను రౌడీని పంపించాడు. ప్లీజ్ సార్, ఈ ఒక్క రాత్రికి ఇక్కడ ఉంటాను ప్లీజ్. ఏం సార్ ఆ సౌండ్? పులి. పులా సొతవా దా. What a silly boy. Hey. Marin sir, ad original pulley kaadu. You know Blu-rays? Huh? German technology. Through the Blu-rays, they create a high definition image that makes the image look realistic. So, ad pulley kaadu. That is Blu-ray. Which is? German technology. Ah, good boy. Original pull kada? Ni kada telusu? You know Blu-ray? You? No. Bloody illiterates. Blu-ray. It's a German technology or is అది పూలి కాదురా, బ్లూరే అంతే. రై ఏదేమైనా ఇవాళ నైట్ నేను జంప్. మీలో ఎవరికన్నా ఫ్రీడమ్ కావాలంటే నాతో రండి. ఏంట్రా సొల్లు, కబుర్లా పనిచేస్తారా? డ్రమ్ము సైజ్ పెంచారా? తొక్కనే ఎదవ టెక్నాలజీతో ప్రొజెక్షన్ లేసి ఒరిజినల్ పూలి అని చెప్పి భయపెడతారా? చెప్తారా మీకు బాబు? మేము కూడా. దీనంతటికి కారణం నువ్వేనా?
కూడా సార్, నలుగురు సార్. అరే కెట్కి చెప్పారే, వెంట పడ్డారు సార్. జాన్ ఓ గ్యాంగ్ సార్. మళ్ళీ ప్రొజెక్షన్ స్టార్ట్ చేశారు సార్. జర్మన్ టెక్నాలజీ విత్ చీజ్. కమాన్ కమాన్ కమాన్. బయటకెళ్ళి, ముందు బయటకెళ్ళి సార్. ఏంటండి సార్, జర్మన్ టెక్నాలజీ బ్లూ చిచి సెన్లా తగులుకున్నావు కదా, చూసినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్. నేను చంపేస్తా, నేను చంపేస్తా, నేను చంపేస్తా. బయటకెళ్ళు, బయటకెళ్ళు. యాసిడ్ గెట్ అవుట్. బాబాయ్, దీనికి ఎంత సింపుల్ అని తెలియదుగా, తన దగ్గరికి వెళ్ళి పిచ్చిది బ్లూరే అంటే దోలు తీరిపోద్ది. శ్రాంతి, 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 కడుకులెంతది. ఏం జానే అంత డల్గా ఉన్నావు? కరెక్ట్ గా పొట్ట మీద నుంచి పడ్డాడు సార్ ఆ బండోడు. పొట్టంత నొప్పిగా ఉందా. సరే సరే, ఓ పెగ్గేసుకో. చాలు చాలులే, వెళ్ళి పని చూసుకో. బయటికి రా, నీ పని చెప్తా. తర్వాత ఇదేంటి, భయపడకుండా డిస్కషన్ పెడుతున్నాడు. మనం చంపు చెప్పరా? ఇంకేంటి చెప్పేది? లాగేశాడు. నీకు భయపడారా అంత దూరం పరిగెత్తాను? ఒకటి రెండు మూడు, ఇక చాలు. అసలు ఈ పులికి ఒళ్ళంతా పులిచిపోయింది నన్ను చేసేటప్పుడు. అయితే ఒక పంజి వెళ్ళిన పాస్పోర్ట్ నాకు తెచ్చి. వాయిస్ వామో నా వల్ల కాదు, అది పుల్లారెడ్డి లాకర్లో దాచుకున్నాడు. అయితే ఉండరా, ఈ మ్యాటర్ అందరికి చెప్పేస్తా. తమ్ముడు తమ్ముడు, ఇది తెలిసిందంటే పుల్లారెడ్డి నన్ను చంపేస్తాడు. నన్ను అడ్డం పెట్టుకుని ఏజీ అంత బెదిరిస్తున్నాడు. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. ముందు నన్ను ఇక్కడి నుంచి తప్పించు, నా తెప్పలే నేను పడతా. రేపు నీలోకే ఎలా కొడుకా, ఎలా ఉన్నావు? నా జీవితం అందరికి గుణపాఠం కావాలి నాన్న. ఒకసారి అందరినీ పిలిస్తే చాలా 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 చెప్పాలనుకున్నాను. తప్పకుండా పిలుస్తా నాన్న. ఇదిగో రమ్య, రమేష్, సుకన్య, గోపి అందరూ ఇలా రండి. నాన్న అందరూ వచ్చారా? నాన్న ఇప్పుడు ఒకసారి స్పీకర్ ఆన్ చేయి నాన్న. ఓకే ఓకే, చేసే చెప్పు. నీ బాధ అంతా కక్కేసాయి, ఎంతో ఏడుస్తో ఏడ్చేసాయి. తర్వాత ఫోన్ చేయడానికి కూడా డబ్బులు ఉండు. క్షమించండి నాన్న, లైఫ్ అంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది నాన్న. అని అంటాను అనుకున్నావా మిస్టర్ డాడీ? ఏంటే లైఫ్ అంటే ఏంటో నాకు నేర్పిస్తారా? కామెడీ ట్రై చేయండి డాడ్. రాయ్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఇదెవరు? ఓ, ఫారెన్ బాటిల్ లో లోకల్ లిక్కర్ పోసుకుని తాగుతూ అందరికి బిల్ డబ్బిచ్చే రాఘవ్ బాబాయ. రామ్, ఏంట్రా మాటలు? చెప్పు నాన్నా. చెప్పరా? రే చెప్పరా. నువ్వు కూడా వాళ్ళతో చేతులు కలిపి నన్ను మోసం చేసావు కదంతా. మా అమ్మగారు బతుకుంటే నాకు ఇలా జరగనిచ్చేదా? రే, నాకు కూడా నువ్వు వెళ్ళేంత వరకు తెలీదురా. నా మాట విని కొన్ని రోజులు ఓపిక పట్టి మీ నాన్న చెప్పినట్టు ఉండొచ్చేయి. ఏంటత్తా, నాతో ఆడుకుంటున్నారా? చూడు మిస్టర్ పట్టుపగలు కృష్ణారావు, నా లైఫ్ చీకట్ చేసినందుకు, ఒక ఇండియన్ సిటిజన్ ఎంతగా టార్చర్ పెట్టినందుకు ఐపీసీ సెక్షన్ నంబర్ 8, 10, 15, 20 ఏదో ఒక సెక్షన్ కింద నిన్ను లోపలికి తొయిలా. నేను నీ కాదు. సో ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసు? తెలుసు, షీఈస్ మై ఫ్రెండ్. వాళ్ళ ఫాదర్? డాడీ వచ్చేదాకా వీళ్ళకి ఏం చెప్పకపోతే బెటర్ రామ్. నాకు తెలుసు. తెలిస్తే చెప్పు, ఫాదర్ ఎవరు? మిస్టర్ జయసూర్య. ఏం చేస్తుంటారు? తెలియదు సార్. వాళ్ళ మదర్? మిస్టర్ జయశీల. ఓ, ఆవిడేం చేస్తుంటారు? మిస్టర్ జయసూర్య పెళ్లి చేస్తున్నారు సార్. తర్వాత ఏం చేస్తారో నాకు తెలియదు సార్. నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నానా? కరెక్ట్ సార్.
వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసా? ఆఫ్రికాలో సార్. ఆఫ్రికాలో ఎక్కడ? అది తెలియదు సార్. ఆఫ్రికా అంటే ఒక ఊరు కాదు, ఒక దేశం కాదు, అది ఒక ఖండం. అక్కడ 56 దేశాలు ఉన్నాయి. 100,39,56,099 జనం ఉన్నారు. వాడు సూపర్ సార్. ఇవాళ మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను సార్. కానీ నీ దగ్గర నుంచి ఏమీ రావట్లేదు సార్. నాతో ఐడియా, ఆఫ్రికా మొత్తానికి అమ్మాయి ఫోటో ఆడిస్తే ఎలా ఉంటుంది? నీకున్నది నాకున్నది మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది. సరదా కోసం సజెషన్స్ ఇవ్వద్దు. ఇక నువ్వు వెళ్ళొచ్చమ్మా, ఏదైనా గుర్తొస్తే వచ్చి చెప్పు. ఓకే సార్. పెన్ను నాది. సరే సార్. ఏంటి, ఎందుకు ఆయన ఇలా కన్ఫ్యూజ్ చేశా? ఎందుక, నేనే ఇక్కడ కన్ఫ్యూజ్ లేడుస్తుంటే మళ్ళీ వాడు. అవును, నువ్వు ఎందుకు ఇద్దయి? చచ్చిపోతున్నా కదా ఏమంటారు, ఇంకా బతికేవాడి. పోనీ ఆత్మ, ఐ మీన్ సోల్. ఏదోటి అనుకో, ముందు నెమ్మదిగా మాట్లాడు. యా, అందరూ నిన్నే చూస్తున్నారు. అందరూ నన్ను పిచ్చుడు అనుకుంటున్నారు కదా. ఇంకో 4 రోజుల్లో ఈ అమ్మాయి లేచి నించున్నట్టు చేస్తాను చూడు. అత్త కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో. చల్లగా పడలేదు అత్త. పడలేదా? నీకంతా మంచి జరుగుతుంది, నువ్వు తప్పకుండా బతుకుతావమ్మా. రామ్, నాకు మీ వాళ్ళని చూడాలనుంది. అత్త ఇంటికి వెళ్దామా? అప్పుడు గనక నువ్వు నాకు దొరుకుంటే నేనే చంపేసుండేదాన్ని వెధవా. ఇంటికి వస్తాడట ఇంటికి. ఏది ఆ అమ్మాయి ఎక్కడ? ఓ చూడమ్మా, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఇక్కడే ఉండండి. రే, నీకు ఇంటికి వచ్చే ఆలోచన ఏమైనా ఉంటే మానుకో. Let's go fast. Come. Hey, ఎవరయ్య మీరు? దూకుడుగా లోపలికి వెళ్ళిపోతున్నారా? ఇది పట్టపల్లి కృష్ణారావులేనా? అవును. అయితే మనం కరెక్ట్ ఇంటికి వచ్చాం, రండి లోపలికి. ఏ ఆగండి, ఎవరు మీరు? మీడియా మీకు స్టేట్ గవర్నమెంట్ ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డు ప్రకటించింది. మీ ఫీలింగ్? అవార్డు కృష్ణారావు లోపల తొక్కేస్తారట. గుడ్ మార్నింగ్ కృష్ణారావు. ఎవరు మీరు, లోపలికి వచ్చేసారండి? మీడియా మీకు గవర్నమెంట్ బెస్ట్ ఇండస్ట్రీస్ట్ అవార్డు ఇచ్చింది. మీరు తినండి, డోంట్ స్టాప్ సార్. మీరు రోజుకి ఎన్ని ఇడ్లీలు తింటారు సార్? ఈ స్టేట్ లో ఉండే ఇండస్ట్రీలిస్ట్ అందరికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, గార్డెన్ లోకి వచ్చి మాట్లాడుకుందాం, రండి. ఇప్పుడు చెప్పండి, అవార్డు పేరేంటి? ఉద్యోగరత్న ప్రారంగత పండిత అతిరథ పూజ్య ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల సుసంపన్న సారథి. ఇది అవార్డులా లేదు, సన్మాన పత్రంలా ఉంది. అది చాలా ప్రెస్టీజియస్ అవార్డు కదా, అందుకే అది ఎంత పొడుగ్గా ఉంది. ఇంతకీ అవార్డు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నన్ను చెప్పమంటారా? నాన్న, వాళ్ళ అన్నే ఫీలింగ్ అడిగారు, మీ ఫీలింగ్ చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో. నిజం చెప్పాలంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, మాకు షాకింగ్గా ఉంది. మన స్టేట్ లో ఇంతమంది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉండగా అవార్డు నాకు రావటం ఆశ్చర్యంగా ఉందా? అరుండగా కూడా ఉంది. ఈ మీ విజయం వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? అదే తెలుసుకోవాలి కదన్నయ్య. వెనక ముందా ఎవరు లేరు, నా కష్టం తప్ప. మీకెంతమంది పిల్లలు? ఒక కూతురు, ఒక్కగానొక్క కొడుకు. రేవతి, వాడి గురించి ఎందుకు? సార్, ఇప్పుడు మీ కొడుకు ఎక్కడున్నాడు? పారిస్ లో ఉన్నాడు. అన్నయ్య తర్వాత ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవాల్సింది వాడినని పారిస్ పంపించాడు మా అన్నయ్య. కదన్నయ్య, మీరు అతన్ని మిస్ అవుతున్నారా? ఏ తండ్రి తన కొడుకుని మిస్ అవ్వడు. సూపర్ డాడీ. కంగ్రాచులేషన్స్ డాడీ. డాడీ, మీరు ఒక మంచి తండ్రి కాదు, ఒక మంచి బిజినెస్ మ్యాన్ కూడా. ఈరోజు అందరికీ తెలిసిపోయింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. రేరే, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్ రా. రేవతి అన్నయ్య, మీడియా అన్నయ్య. అబ్బా, సరే పో డాడీ. నన్ను ఇంట్లో. ఆర్ యూ షూర్ డాడీ? యా షూర్, వెళ్ళు. ఓకే, వన్ సెకండ్. ఏ క్లోజ్ అప్ స్మైల్ డాడీ. ఏ, నువ్వు పెద్ద దొంగవి. యా. హే బాబాయ్, వాట్ అప్? నీ టైం వాడిని మీడియా ఉంది కాబట్టి లోపల రానిచ్చాడు మీ నాన్న, అందుకే జస్ట్ మిస్. పంపిందే మనం కదా, జస్ట్ ట్విస్ట్. రై, ఇదంతా నీ స్కెచ్చా? ఉండు, మీ నాన్నకి చెప్తాను.
బాబాయ్. ఏంటి స్కెచ్ గురించి నువ్వు చెప్తే మరి నా బ్యాగ్ లో ఉన్న స్కాచర్ కొడతారు? నేనేరా? ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ అవార్డు అదంతా వాడాడిన డ్రామానా? అవునా? చంటిగా రాత్రి తాగిన మొత్తంలో మొత్తం చెప్పేశాడు. నేనా? చెప్పకూడదు అనుకున్నానే చెప్పేశానా? జస్ట్ మిస్ నాన్నగారు ఆ స్టెప్పులు చూడండి. పాపం వీడింకా ఆ మత్తులోనే ఉన్నాడు. కొండవీటి సింహంలో ఎన్టీఆర్ లా నడక కూడా మారిపోయింది. మీకు తెలిసిపెట్టుంది. పాప అన్నయ్యకి నిజం చెప్పేద్దాం నాన్న. బాగా ఆలోచించుకోండి, ఆల్రెడీ అన్నయ్య ఆర్ట్ వీక్. వద్దురా, వాడికి నిజం ఎప్పటికీ తెలియకూడదు. సావిత్రి, నువ్వు ఉండుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యో దానివో. చాలా పెద్దవాడు వచ్చింది. అవాడి పేరేంట? అవాడి పేరేంట? ఉద్యోగరత్న ప్రారంగధ పండిత అతిరథ పూజ్య ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల సుసంపన్న సారథి. అంత పెద్దవాడు వచ్చింది కానీ నువ్వు లేకపోయావు. బాధపడకనయ్య, శాటిలైట్లన్నీ పైనే ఉంటాయి కదా, వదినికి మనకన్న ముందే తెలుసు. రేవతి, నిన్న రాత్రంతా టీవీ చూశాను, పొద్దున్నే పేపర్లన్నీ చూశాను, మన న్యూస్ ఎక్కడ రాలేదండి? అది అనయ్య, ఇది మామూలు అవార్డ, చాలా ప్రెస్టీజియస్ అవార్డ్ కదా. ఏ సంక్రాంతికో దీపావళికో టిఆర్పి రేటింగ్స్ చూసుకుని అనౌన్స్ చేస్తారు. కరెక్ట్. అప్పుడు చూస్తే మనం టపాసులు కాల్చుకోవచ్చు. పెద్దనా, నాన్న 10,000 అడుగుతుంటే ఇవ్వనంటున్నాడు, నువ్వేనా చెప్పేద్దానా? చెప్తాను. చిన్న అనే వీడికి 10 పైసలు కూడా ఇవ్వద్దు. చెప్పేశారా? హ్యాపీనా? అదేం పెద్దనా, నీకు అంత పెద్ద అవార్డు వచ్చినందుకు ఫ్రెండ్స్ అందరిని పార్టీకి పిలిచాను, ఇప్పుడు చూడు ఎంత ఇన్సల్టింగ్ ఉంటుందో. ఉద్యోగరత్న ప్రారంగత పండిత అధిరథ పూజ ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సంపన్న సారథి పట్టభూషణ కృష్ణరావుకి జై. చిన్న పిల్లాడైనా ఎంత బాగా చెప్పాడు. మమ్మీయా, నేను ఫ్రెండ్స్ కి పిజ్జా పార్టీ ఇస్తాను, కనీసం 5,000. మంచి పిల్లడి కన్నా పిజ్జాతో పాటు కోక్ కూడా ఎంజాయ్ చేయండి. ఈ ఖర్చుకి నిజంగానే అవార్డు కొనేచ్చు. మరి నువ్వు వదిలేసావేంట్రా? ఈ అవార్డు పేరు ఎంత ప్రాక్టీస్ చేసినా నోరు తిరగలేదక్క. ఇంత మంచి ఫ్యామిలీని టార్చర్ పెడుతూ ఎంత హ్యాపీగా పడుకున్నాడో. రే బావా, నేను రా. చెప్పరా. రే, రిజల్ట్స్ వచ్చారా? మన బ్యాచ్ మొత్తానికి డిపాజిట్లకు వెళ్ళంతు ఒక్కడు ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదురా. వావ్, వాట్ ఎ గుడ్ న్యూస్ రా మామా. నేను కాలేజ్ ఫస్టా. మరి నువ్వు? రే, ఫస్ట్ ఏంట్రా? నేను పెట్టుకున్న చిట్టీలు వదిలేసి నీ చిట్టీల్లో చూసి వేసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలరా? పార్టీయా? నో, కావాలంటే పేద విద్యార్థులకి పుస్తకాలు పంచుతాను, కానీ ఇలాంటి వెదవ పార్టీలు డబ్బులు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, నీకు తెలుసు కదరా. రే బాల్గా, నేను ఒకటి మాట్లాడుతుంటాడు ఇంకోటి మాట్లాడతాడంటా సంబంధం లేకుండా. అయితే తప్పకుండా పక్కన ఫేరన్ ఉంటుంది. ఓ బా, ఇక్కడున్న పేదవాళ్ళకి పుస్తకాలు వద్దంట, ఫుల్ కావాలంట. నీ పేరు చెప్పి అమ్మ వయసు ఆర్డర్ చేయనా? రే, ఏంట్రా మీకు తొందర, నెలకు కాలేజ్కి వస్తాను కదా. నువ్వు వస్తా అన్న రానివ్వరా, డిబార్స్ చేసేసారు. మన బాబుల్ని తీసుకొస్తేనే కాలేజీలోకి ఎంట్రీ అంట, ప్రిన్సిపల్ ఆర్డర్. ఏమైంది? ఏంటి? పెద్దనాన్న పిలుస్తున్నారు. ఎందుకు? కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడే అందరూ కింద అందరూ ఉన్నారు. ఎంత ఆనందం రా నీ ఫేస్ లో. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. శ్రవంతి, నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏంటి? ఏం లేదు, నెక్స్ట్ 1 hour దాకా నువ్వు కిందకి రాకూడదు. నాకు సెకండ్ ర్యాంక్ వస్తానే కదా, మా నాన్నకు పనిష్మెంట్ అని చెప్పి ప్యారిస్ పంపించాడు. అవును. ఇప్పుడు ఫస్ట్ వచ్చిందని తెలిసి ఫీల్ అవుతారు, సిగ్గుపడతారు, ఎమోషనల్ అవుతారు, బర్స్ట్ అవుతారు. ఆయన కంట్రోల్ చేయడం చాలా కష్టం శ్రవంతి. మా నాన్న నువ్వు అలా చూడటం నాకు కొంచెం. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. నువ్వు వెళ్ళు, నేను రాను. నిజంగా రాకూడదు. నిజంగా రాను. దిస్ ఇస్ యువర్ మూమెంట్. క్వైట్. తెల్లం గారు వస్తున్నాడు. రానన్నారా? లేచావా?
ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వకుండా భలే చదివావురా. అసలు నిన్ను ఎలా ఇంట్లోకి రానిచ్చాను అనే ఉద్యోగ రత్న ప్రారంభ పండిత అతిరథ పూజ్యధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల సుజాయ్. మీడియా ముందు కమిట్ అయిపోయాను కాబట్టి సరిపోయింది, కానీ వీడి కోసం కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపల్ ముందు అడుకునే ప్రశ్నే లేదు. అసలు వాడికి నన్నే లెండి చెప్పండి. అమ్మా, ఇప్పటిదాకా నాకు నువ్వే లేవు అనుకున్నాను, ఇప్పుడు నా నుండి కూడా లేనన్నాడు. అమ్మా ఏంట్రా, నన్ను కూడా గొడకిద్దాం అనుకుంటున్నావా? నీ ట్రిక్కులకి పడిపోను. లేస్తే కదా మళ్ళీ పడడానికి. నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా కాలేజ్కి వచ్చే ప్రశ్న లేదు. రామ్ చదవకపోతే ఇంట్లో ఎవరు చదవడానికి వీల్లేదు. లోపలికి పా. ఓకే వెళ్తున్నా, బ్లాక్మెయిల్ చేయొద్దు. మార్క్స్ లిస్ట్ సార్, ఇది 9848 67. ఇది మొబైల్ నెంబర్ లో ఉంది కానీ మార్క్స్ లిస్ట్ లో ఉందా? సార్, ఎకనామిక్స్ అయితే 72% వస్తాయండి. లెక్చరర్ మొహాన్ని యాసిడ్ కొడతాను, బెదిరించి కాపీ రాస్తా ఎన్నైనా వస్తాయి. అయ్యో లేదన్నా, అది యాసిడ్ కాదన్నా, వాటర్, బిస్లరీ వాటర్. సార్ కి థర్డ్ ఇయర్, 18 సబ్జెక్ట్ ఏరియర్స్ ఉండిపోయినాయి. అంటే సార్ కాలేజీకి వచ్చిన తర్వాత ఇంతవరకు చదవటమే మొదలు పెట్టలేదు. మీ అబ్బాయి లాంటి వాళ్ళు నలుగురు ఉంటే చాలు, కాలేజీలు మూసుకొని కళ్యాణ మండపాలు పెట్టుకోవాలి. అర్థమైంది సార్, ఏదో బిజీలు పడిపోయి ఈ ఒకసారి ఛాన్స్ ఇస్తే సార్. ఛాన్స్ ఇవ్వడానికి పిలవలేదండి, టీసీ ఇవ్వడానికి పిలిచాం. ఎస్ ఇవ్వండి. నాకేంటి ఇవ్వండి? ఇప్పుడే ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి అని వెళ్ళిపోతానండి. మీ ఫాదరేగా? ప్లీజ్ రొక్క సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏదో మెరిట్ స్టూడెంట్ కన్యాంజన్ అంటే మాట్లాడతామండి. గెట్ అవుట్, టేక్ టీసీ అండ్ గెట్ అవుట్. హాయ్ పండు. హాయ్ నిమ్మి, చెప్పరా ఏంటి? మీ ఆయన ఊళ్ళోనే ఉన్నాడా, బొంబాయి వెళ్ళిపోయాడా? ఏంటి ఫోన్ తీయట్లేదు? ఏం చెప్పమంటావురా, ఇప్పటి వరకు ఇద్దరు ఇడియట్స్ నా ఎదురుగా కూర్చున్నారు, ఇప్పుడే జస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు, నీ ఫోన్. ఇంతకీ నా కొత్త ఫ్లాట్ గురించి ఏం చేసావు? మా కరస్పాండెంట్కి తెలియకుండా 5 మెడికల్ సీట్లు నొక్కేశా, అందులో నుంచి 1 కోటి నొక్కేసి డస్ట్ బిన్ లో ఉంచా. అవునా? అయితే నాకు ఫ్లాట్ రెడీ. రేపటి నుంచి మై హోమ్ అపార్ట్మెంట్స్ లో 401 ఫ్లాట్ నీదే. థ్యాంక్ యూ పండు. సాయంత్రం 7 గంటలకు గ్రీన్ పార్క్ హోటల్కి వచ్చాయి, అక్కడ ఇద్దరం ప్రైవేట్ గా కూర్చుని ఇంటీరియర్ డెకరేషన్ గురించి మాట్లాడుకున్నాం. అవతల సీరియల్ లో ఉన్నారు కదా, వాళ్ళ అన్ని ఫినిష్ అయిన తర్వాత చూస్తాను. డెఫినెట్ గా ఇస్తాను. లోపల గౌరవాన్ని చేర్రా, ఆఫీసర్ టీసీ సార్ కనెక్ట్ చేసుకుని వెళ్ళు. అరే రే, వాట్ ఇస్ దిస్? అరే మా డాడీ బా హర్ట్ అవుతున్నారు పండు. పండు పండేంటి? నేను నీ ఫ్రెండ్ నే పాండురంగ గారు, ప్రిన్సిపల్, యూ రెస్పెక్ట్. సరే గానీ మన మై హోమ్ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ రేట్ ఎంత? మై హోమ్ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ రేట్ నీకెందుకు? ఐ గాట్ మై ఓన్ హోమ్. అయితే ఇది మన సెకండ్ హోమ్ పండు. అరే అరే ఏంట్రా చేసేవని గుడ్ సెట్ పనులు? ఎనకాల గాంధీ గారి ఫోటో, ఇంట్లో ఒకతే, గ్రీన్ పార్క్ లో ఒకతే, టేబుల్. ఇవన్నీ కవర్ చేయడానికి కరస్పాండెంట్ కళ్ళు కప్పేటాలు, డస్ట్ బిన్ లో క్యాష్ కుప్పేటాలు. బాబు హ్యాండ్స్ ఇలా అయ్యమ్మా, నీకేం కావాలి బాబు? మా నాన్న ఫేస్ లో ఆనందం కనపడాలి. ఏది పిలు? ఎందుకు మళ్ళీ పిలిపించారు? ఎందుకేంటి సార్? బంగారం లాంటి కుర్రోడు సార్, మార్కులు రాకపోతేంటి సార్? బిహేవియర్, బిహేవియర్ ముఖ్యం సార్. తండ్రి మీద ఇద్దరికి ఎంత గౌరవం ఉందో తెలుసా సార్? ఎందుకు సార్ గోల్డ్ మెడల్స్ ఇవన్నీ తీసుకొని చెత్తపుట్ల పడేసుకోవడానికి సార్? ఆపండి, అడ్మిషన్ ఉందా లేదా? అడ్మిషన్ ఉందని చెప్పడానికే కదా సార్, ఇంత స్ట్రెయిన్ అవుతున్నాను. మీ ఫేస్ లో ఆనందం చూడాలనుంది సార్.
వీడి విషయంలో నాకు ఎప్పుడు ఆనందం ఉండదు. ఓహో నా తండ్రి.